వెల్కమ్ టు 2020 దిస్ ఇస్ కృప అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు వైఎస్ శర్మిల. ఇందుకోసం ఆమె ఇవాళ విజయవాడకు రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరానని వైఎస్ శర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబెట్టేందుకు కృషి చేస్తా అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు శర్మిల. ఆమె నిన్న కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. వైఎస్ఆర్ ఆశీర్వాదం కోసం ఇడుపులపాయకు వచ్చారని తెలిపారు. అంతకుముందు హైదరాబాద్ లో శంషాబాద్ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో శర్మిల కడపకు వెళ్లారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపాయకు చేరుకున్నారు. శర్మిలకు ఎయిర్పోర్ట్ తో పాటు ఇడుపులపాయలో కూడా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ ఘాట్కు వెళ్లిన శర్మిల రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పించారు. శర్మిలతో పాటు కేవీపీ రఘువీరారెడ్డి శైలజనాథ్ తులసిరెడ్డి వెళ్లారు. లండన్ పర్యటనలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించి వాళ్ళ గుర్తులే లేకుండా చేస్తామన్నారు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి ఎవరి నాయకత్వం అవసరమో వచ్చే లోక్సభ ఎన్నికల్లో తేల్చుకుందామంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఈ నెల 26న ఇంద్రవెల్లి నుండి రాష్ట్ర పర్యటన చేయనున్నట్టుగా తెలిపారు రేవంత్. తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నట్టుగా ప్రకటించారు. లండన్ లో ప్రవాస తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన అభివృద్ధి సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలనేదే తమ అభిమతమన్నారు. ఇందుకోసం అందరినీ సమన్వయం చేసుకుంటూ తాము ముందుకు పెడతామన్నారు. ఇది చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని రేవంత్ మండిపడ్డారు. పర్యాటక అభివృద్ధి ద్వారా నగరంలో పేదల ఆదాయం పెంచడం, ఉపాధి కల్పించడం కోసం రేవంత్ లండన్ లో పలు స్మారక కేంద్రాలని చారిత్రక కట్టడాన్ని సందర్శించారు. బిగ్ బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జ్ ఎటాల్ కట్టడాన్ని తిలకించారు. ఆ దేశ పురోగతిలో పర్యాటక కేంద్రాల పాత్ర అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కరెంటు బిల్లుల వారు మొదలైంది. బీఆర్ఎస్ జనవరి కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్తుండగా కాంగ్రెస్ నేతలు వారిపై మండిపడుతున్నారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య కరెంటు యుద్ధం మొదలైంది. జనవరి నెల కరెంటు బిల్లుల్ని ప్రజలెవరూ కట్టవద్దని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి హామీ నెరవేర్చేంత వరకు కట్టొద్దని సూచించారు. కరెంటు బిల్లులు అడిగే అధికారులకు ముఖ్యమంత్రి చెప్పిన మాటల్ని చూపించాలన్నారు. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ఎన్నికల సమయంలో చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. కరెంటు బిల్లుని సోనియా గాంధీ ఇంటికి పంపాలన్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క మీటర్ కు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలంటూ డిమాండ్ చేశారు. గృహజ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలని, కిరాయి ఇళ్లలో ఉండే వాళ్లకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జనవరి నుండి విద్యుత్ బిల్లులు కట్టవద్దన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టవద్దంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏమిటంటూ ప్రశ్నించారు. నీచ బుద్ధి ఉన్నవారే ఇటువంటి ప్రకటనలు చేస్తారని విమర్శించారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రోడ్లు భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సచివాలయంలో ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి 2024-25 వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ రోడ్లు, భవనాలు, రైల్వే బ్రిడ్జిలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనపై చర్చించారు. గత ప్రభుత్వం కేటాయింపులు పేపర్లలో చూపించి చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్న రోడ్డు నిర్మాణాల గురించి మంత్రులు అడిగిన ప్రశ్నలకు అధికారులు పీపీటీ రూపంలో వివరించారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అలైన్మెంట్ పై చర్చించారు. భవిష్యత్ తరాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా అలైన్మెంట్ ఉండాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు భట్టి. సినిమాటోగ్రఫీ శాఖపై చర్చించిన భట్టి సినిమా నంది అవార్డులపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూముల్ని కాపాడాలంటూ అధికారులకు స్పష్టం చేశారు. డ్రగ్స్, వ్యసనాల వ్యతిరేక ప్రచారంలో సినీ ప్రముఖులు పాల్గొనేలా ఒప్పించాలని సూచించారు. చిన్న నిర్మాతల సినిమాలు విడుదలకు ఎదురవుతున్న ప్రతిబంధకాలు తొలగించాలంటూ ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా జోనల్ కమిటీపై దృష్టి సారించింది. 2024లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం జోనల్ కమిటీని నియమించింది జనసేన పార్టీ. జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొనే కార్యక్రమాలు, సభల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలు నియమించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా కమిటీలు వేసింది. జోనల్ కమిటీలకు కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులు నియమిస్తూ జనసేన నిర్ణయం తీసుకుంది. ఇందులో లీగల్, డాక్టర్ సెల్స్ తరపున సభ్యులు ఉంటారు. వీరితో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జనసేన కేంద్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం జరగబోతోంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎలా పనిచేయాలనే దానిపై పవన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలు తరముకొస్తున్న వేళ శ్రీకాకుళం జిల్లా టీడీపీలో టెన్షన్ మొదలైంది.
తమ సీట్లపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఏం జరగబోతోందోనని మధరపడిపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. వైసీపీ జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తుంటే చంద్రబాబు ఇంకా మౌనంగా ఉన్నారేంటంటూ వాపోతున్నారు. ఏపీలో టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఒకటి. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుండి ఈ జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో గడిచిన మూడు దశాబ్దాల కాలంలో టీడీపీ నుండి ఎంతో మంది రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించారు. ఇదంతా 2019కి ముందు చరిత్ర. వైసీపీ వచ్చిన తర్వాత జగన్ తెలుగుదేశం కోటలకు బీటలు వారేలా చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాల్లో 8 వైసీపీ కైవసం చేసుకోగా ఇచ్చాపురం టెక్కలి మాత్రమే టీడీపీకి దక్కాయి. 2024 ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాలో పై చేయి సాధించాలని చూస్తున్న టీడీపీ జిల్లా నాయకత్వం పార్టీ అధినాయకత్వం వైపు చూస్తున్నారు. పార్టీ నాయకుడు చంద్రబాబు నుండి ఎప్పుడు కాల్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ తీవ్రంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. 7 బ్లాక్లోనే కాదు 6-8 బ్లాక్లలో కూడా మరిన్ని పియర్స్ కు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నాయి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు. బ్యారేజ్ దిగువన ఒక్కొక్కటి 20 టన్నులు బరువుతో ఉన్న సిమెంట్ బ్లాక్స్ 100 మీటర్లు దాటి కొట్టుకుపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి, పియర్స్ భారీగా దెబ్బతినడానికి, నాణ్యత నిర్వహణ లోపాలతో పాటు అనేక వైఫల్యాలు వెలుగు చూసినట్టుగా తెలిసింది. మొదట గుర్తించిన పియర్స్ మాత్రమే కాకుండా మరికొన్ని బీటలు వారినట్టుగా తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై విజిలెన్స్ అధికారులు రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం స్వయంగా మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించి ఇంజనీర్లతో చర్చించింది. డిజైన్లు మొదలుకొని అందుబాటులో ఉన్న రికార్డులన్నీ విజిలెన్స్ అధికారులు విశ్లేషించారు. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కాళేశ్వరి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మేడిగడ్డ డివిజన్ కు సంబంధించిన ఇంజనీర్లతో మాట్లాడారు. వీటన్నింటి తర్వాత బ్యారేజ్ కొంగడం గత అక్టోబర్లో అకస్మాత్తుగా జరిగింది కాదని, 2-3 ఏళ్ల క్రితం నుండే సమస్య ప్రారంభమైందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. నిర్వహణను పూర్తిగా విస్మరించడంతోనే బ్యారేజ్ దెబ్బతినేంత వరకు వచ్చిందని భావిస్తున్నారు. వైఫల్యానికి గల కారణాలు తెలుసుకుని పునరుద్ధరణ చర్యలు సూచించేందుకు నిపుణుల కమిటీని కూడా నియమించాలంటూ విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమికంగా సూచించారు. నకిలీ వీసా పాస్పోర్ట్ల జారీపై కేసు నమోదు చేసింది సిఐడి. 5 జిల్లాల్లో మూకుబడిగా సిఐడి సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ సహా జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈ సోదాలు కొనసాగాయి. నకిలీ ధృవీకరణ పత్రాలతో పాటు పాస్పోర్టులను ఈ ముఠా ఇప్పిస్తున్నట్టుగా గుర్తించింది. నకిలీ పత్రాలు తయారు చేస్తూ పాస్పోర్టులు జారీ చేస్తున్నట్టుగా నిర్ధారించింది. ఇప్పటి వరకు 100 మంది విదేశీయులకు ఇండియన్ పాస్పోర్టులను ఈ ముఠా అందజేసినట్టుగా సిఐడి అధికారులు తెలిపారు. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ ను తయారు చేస్తోంది. 108 పాస్పోర్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. ప్రధాన నిందితుడు అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరిని అరెస్ట్ చేశారు. జవహరితో పాటు 11 మంది సిఐడి బృందం వాడిని 11 మందిని కూడా అరెస్ట్ చేసింది. ఈ ముఠా శ్రీలంక నుండి వచ్చిన రెఫ్యూజీలకు ఇండియన్ పాస్పోర్ట్లు ఇప్పిస్తున్నట్టుగా సిఐడి గుర్తించింది. ఈ ముఠా దందా నాంపల్లి నుండి జగిత్యాల వరకు విస్తరించింది. అయోధ్య ఆలయ నూతన ఫోటోలు విడుదలయ్యాయి. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ముస్తాబైన ఆలయం ఫోటోలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. పూల బొకేలతో అందంగా అలంకరించిన ఆలయం లోపలి చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. లైట్లతో మెరిసిపోతున్న ఆలయ ఫోటోను కూడా పంచుకుంది. మరోవైపు అయోధ్యకు పండుగ కళ వచ్చింది. బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు, విద్యుత్ దీపాల కాంతులతో రామమందిరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆలయాన్ని, పరిసరాల్ని దేశ నలుమూలల నుండి తెప్పించిన విభిన్న రకాలైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు. పూల అలంకరణ, విద్యుత్ దీపాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటయ్యాయి. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందడి ఆకాశాన్ని అంటుతోంది. నగరమంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. ఆలయాలు, బస్సులు, వీధులు, చివరికి మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లు, ఇలా ఎటు చూసినా అంతా రామమయంగా మారిపోయింది. ఇక హోటళ్లు, లాడ్జ్లు, దుకాణాలు, ప్రతి చోట రాముడి చిత్రంతో కూడిన బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తున్నాయి. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట కోసం దేశంలో పలు ప్రాంతాలు అందంగా ముస్తాబయ్యాయి. ముంబైలో బాంద్రా వర్లీ సముద్ర మార్గం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. జై శ్రీరామ్ అనే అక్షరాలతో పాటు శ్రీరాముని చిత్రం కనిపించేలా లైట్లు ఏర్పాటయ్యాయి. మరోవైపు మహారాష్ట్ర చంద్రాపూర్లో సియావర్ రామచంద్రకి జై అంటూ కనిపించేలా వేలాది దీపాలు వెలిగించారు. వాటి చుట్టూ లేజర్ లైట్లు ఏర్పాటు చేశారు. ఇవి సందర్శకులను ఆకట్టుకున్నాయి. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోకి చేరుకున్నారు.
ఐదో రోజు ఎంతో ప్రత్యేకమైన అనుష్ఠాన కార్యక్రమం జరిగింది. రామాయణంలో గర్భగుడిని సరియు పవిత్ర జలంతో శుద్ధి చేసి వాస్తు శాంతి అన్నాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శకరాధివాసం, ఫలాధివాసం, పుష్పాధివాసం మొదలైన అనుష్ఠానాలు జరిగాయి. ఇవాళ బాలరాముని విగ్రహానికి 125 కలసాల నీటితో స్నానం చేయించి పావళింపజేయనున్నారు. అయోధ్య రాముని కోసం వివిధ దేశాలు, రాష్ట్రాల నుండి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. కశ్మీర్, తమిళనాడు, ఆఫ్ఘనిస్తాన్ నుండి అయోధ్యకు కానుకలు వచ్చాయి. స్వచ్ఛమైన కుంకుమ పువ్వును కశ్మీరీ యువతులు, రామాలయం బొమ్మలు వేసిన సిల్క్ బెడ్షీట్ను తమిళనాడు భక్తులు అందజేశారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో ప్రవహించే కుభా నదీ జలాన్ని రాముని అభిషేకం కోసం అక్కడి భక్తులు పంపారు. ఛత్తీస్గఢ్కు చెందిన భక్తులు రాములవారికి నైవేద్యంగా రేగుపళ్లు సమర్పించారు. చంపా జిల్లాలో రాములవారి అమ్మమ్మ ఇల్లుగా చెప్పుకునే శివరినారాయణ ప్రాంతం నుండి రేగుపళ్లు తెచ్చారు. వనవాసంలో రాముడు ఆ ప్రాంతానికి వెళ్లిన సమయంలో సబరితాలు సగం తిన్న రేగుపళ్లను స్వామివారికి ఇచ్చినట్టుగా నమ్ముతూ ఉంటారు. అందుకే రేగిపళ్లతో పాటు అక్కడ లభించే ప్రత్యేక మొక్కను కూడా రామాలయానికి అందించారు. రేపు అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దేశ విదేశాల నుండి ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో అతిథుల వాహనాల పార్కింగ్ కు యోగి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో పాటు ఆ తర్వాత నుండి లక్షలాది మంది భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అయోధ్యధామ్ లో పార్కింగ్ కోసం 51 స్థలాలు గుర్తించింది. ఆయా పార్కింగ్ స్థలాల్లో 22825 వాహనాల్ని పార్క్ చేసే వీరుంది. అంతేకాదు పార్కింగ్ కోసం ఎటూ తిరగాల్సిన అవసరం లేకుండా గూగుల్ మ్యాప్ లో పార్కింగ్ స్పాట్లను అప్లోడ్ చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, ఇతర అతిథుల కోసం పార్కింగ్ స్థలాలు సైతం సర్కార్ రిజర్వ్ చేసింది. ఈ పార్కింగ్ స్థలాలు వైర్లెస్ పిఏ వ్యవస్థలతో అనుసంధానించింది. అయోధ్య ధామ్లో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చే అతిథుల వాహనాల్ని పార్కింగ్ చేయడానికి 51 స్థలాలు గుర్తించినట్టుగా ట్రాఫిక్ ఏడీజీ బీడీ పాల్సన్ తెలిపారు. ఇందులో దాదాపు 22825 వాహనాలు పార్క్ చేయొచ్చు. రాంపత్ లో 5 స్థలాలు, భక్తి మార్గ్ లో 1, ధర్మ మార్గ్ లో 4 చోట్ల, పరిక్రమ మార్గ్ లో 5 చోట్ల, బంధా మార్గ్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు గుర్తించినట్టుగా తెలిపారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. రేపు బాలరాముడు కొలువుదేరబోతున్నారు. ఈ ఆనంద క్షణాల కోసం యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో వేడుకలకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. నిన్నటి నుండే అయోధ్య నగరంలో బయట వ్యక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. అయోధ్య ధామ్తో పాటు నగరంలో నివసించే ప్రజలేళ్లకు చేరుకునేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇందుకోసం వారు తమ గుర్తింపు కార్డును చూపించాలంటూ అధికారులు తెలిపారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో ఇవాళ రేపు ప్రజలెవరూ బయటకు వెళ్లవద్దని పోలీసు యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. రేపటి వరకు అయోధ్య ధామ్ హై సెక్యూరిటీ జోన్ లో ఉండబోతోంది. ఈ క్రమంలో సరిహద్దులన్నీ మూసివేస్తున్నారు. అయోధ్య ధామ్ లోపల బయట వాహనాలను అనుమతి ఇవ్వడం లేదు. ఆయా వాహనాల్ని ఉదయకూడలి, సాకేత్ పెట్రోల్ పంప్, నయాఘాట్, ఇతర ఎంట్రీ పాయింట్ల వద్ద నిలిపివేస్తున్నారు. అయోధ్య ధామ్ లోపల నివసించే వ్యక్తులు మాత్రమే ఇళ్లకు చేరేందుకు అనుమతి ఉంది. ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ ఉగ్రవాద సంస్థల నుంచి వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని ఇప్పటికే ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వన్ సింగ్ పన్ను హెచ్చరించాడు. తాజాగా పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద బుట జైషే మహమ్మద్ కూడా అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామని బెదిరింపులు చేస్తోంది. బాబ్రీ మసీద్ కూల్చివేతే ఘటన ప్రస్తావిస్తూ కల్లోల పరిస్థితులు తప్పవని హెచ్చరించింది. దాంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించాయి. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిఘా వర్గాలు తెలిపాయి. గత ఏడాది జనవరి 26 సందర్భంగా కూడా జైషే ఇటువంటి బెదిరింపులకే పాల్పడింది. జమిలీ ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జమిలీ ఎన్నికలకు పెడితే ప్రతి 15 ఏళ్లకు ఒకసారి కొత్త ఈవీఎంలు కొనుగోలు చేయాల్సి వస్తోందని, అందుకోసం 10,000 కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా వేసింది. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు కేంద్ర న్యాయశాఖ ఎన్నికల సంఘానికి ప్రశ్నావళి పంపింది. దానికి ఈసీ ఇటీవల ఈ సమాధానం తెలియజేసింది. జమిలీ ఎన్నికలకు వెళితే కనిష్టంగా 46,75,100 బ్యాలెట్ యూనిట్లు, 33,63,300 కంట్రోల్ యూనిట్లు, మరో 36,62,600 వీవీప్యాట్ యంత్రాలు అవసరముంటుందని తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. 2023 ప్రారంభం నాటికి ఈవీఎం ధర పరిశీలిస్తే ఒక్క బ్యాలెట్ యూనిట్ ధర 7,900, కంట్రోల్ యూనిట్ ధర 9,800, వీవీప్యాట్ ధర 16,000గా ఉంది.
లెక్కన జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి 15 ఏళ్లకు ఒకసారి కొత్త ఈవీఎంలు కొనాలి వాటికి 10000 కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని తెలిపింది ఈసీ ఇక ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అదనపు పోలింగ్ భద్రతా సిబ్బంది ఈవీఎంల స్టోరేజ్ సదుపాయాలు మరిన్ని వాహనాలు అవసరమవుతాయని ఈసీ తెలిపింది కొత్త యంత్రాల తయారీ రవాణా ఇతర అంశాలు పరిగణలోకి తీసుకుంటే 2029 నుండి జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని అభిప్రాయపడింది అంతే కాదు ఇందుకోసం రాజ్యాంగంలో 5 అధికారాలు సవరించాల్సిన అవసరం ఉందని తెలిపింది ఈసీ సైబర్ నేరస్తుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి విభిన్న రీతిలో మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారి నుండి 98 లక్షలు కాజేశారు ఆ నిధిని ఏకంగా 11 బ్యాంకు ఖాతాలకు మళ్లించారు అయితే అప్రమత్తమైన సైబర్ క్రైమ్ పోలీసులు 83 లక్షల నగదును తిరిగి రాబట్టారు 15 లక్షలు అప్పటికే నిందితులు విత్డ్రా చేసినట్టుగా గుర్తించారు హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారికి సైబర్ నేరగాళ్ల నుండి ఫోన్ వచ్చింది తాము కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులమని పరిచయం చేస్తున్నారు ఫెడెక్స్ కొరియర్ ద్వారా మీ పేరుపై పార్సిల్ వచ్చిందని అందులో మత్తుమందులు ఉన్నాయని నిందితులు బెదిరించారు కేసు పడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు దీంతో భయపడిపోయిన వ్యాపారికి తనను రక్షించాలని కోరాడు తాము చెప్పిన ఖాతాల్లో కోటి జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని నమ్మించాడు అతడు వెంటనే 98 లక్షలు బదిలీ చేశాడు తర్వాత అనుమానం వచ్చి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అప్రమత్తమైన తెలంగాణ సైబర్ పోలీసులు డబ్బులు ఎక్కడికి వెళ్ళిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు కాశ్మీర్లో బారాముల్లా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జుజు అనే వ్యక్తి అకౌంట్లో జమ అయ్యాయని గుర్తించారు అక్కడ నుండి వేర్వేరు రాష్ట్రాల్లో 5 బ్యాంకులకు డబ్బులు మళ్లించారని తెలిపారు ఆ డబ్బులు ఎవరు డ్రా చేయకుండా నిలిపివేయాలని పోలీసులు కోరారు కానీ అప్పటికే సైబర్ నేరగాళ్లు 15 లక్షలు డ్రా చేసినట్టుగా తెలిపారు మిగతా 83 లక్షల్ని పోలీసులు రాబట్టారు అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను వడికిస్తోంది గత వారం రోజులకు పైగా అక్కడ భారీగా ఎండతెరపి లేకుండా మంచు కురుస్తోంది రహదారులపై దట్టమైన మంచు పేరుకుపోయింది దీంతో ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు అమెరికాలో పలు రాష్ట్రాల్లో ఈ శీతాకాలపు తుఫాను కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్టుగా యూస్ తెలిపింది వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా సుమారు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలిపింది శీతల ఉష్ణోగ్రతలు చలిగాలులు దట్టమైన మంచు పేరుకుపోయిన రహదారులపై జరిగిన ఘోర ప్రమాదాల కారణంగా ఈ మరణాలు నమోదైనట్టుగా పేర్కొంది టెనసీ రాష్ట్రంలో 14 వాతావరణ సంబంధిత మరణాలు నమోదైనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య విభాగం తెలిపింది అదే విధంగా మక్కా తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న 5 మహిళలు పెన్సిల్వేనియా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు పోలీసులు తెలిపారు కెంటకీలో కూడా 5 మరణాలు సంభవించాయి ఇక ఒరిగాన్ రాష్ట్రంలో 3 వ్యక్తులు మరణించారు ఇల్లినాయిస్ కాన్సాస్ న్యూ హాంప్షైర్ న్యూయార్క్ విస్కాన్సిన్ వాషింగ్టన్ రాష్ట్రాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి మంచు తుఫాను కారణంగా అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో పాఠశాలల్ని అధికారులు మూసివేశారు మంచు తుఫాను ప్రభావం విద్యుత్ సరఫరా కూడా తీవ్ర ప్రభావం చూపింది తుఫాను వల్ల లక్షలాది మంది ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు ఒక ఒరిగాన్ రాష్ట్రంలో 75000 ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ అత్యవసర పరిస్థితి ప్రకటించారు మరోవైపు చలిగాలుల తీవ్రత కారణంగా కోటిన్నర మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25 నుండి భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇందుకోసం ఇరు జట్లు ఇవాళ హైదరాబాద్ రానున్నాయి ఇంగ్లాండ్ టీమ్ కు హోటల్ తాజ్ డెకెల్లో బస ఏర్పాటైంది ఇక టీమిండియా పార్క్ హైత్ హోటల్లో అరేంజ్మెంట్ చేశారు ఈ టెస్ట్ మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో టికెట్లు అమ్ముతున్నారు ఇప్పటికే 26000 టికెట్లు అమ్మినట్టుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావు చెప్పారు ఈ నెల 23న పార్క్ హయత్ లో బీసీసీఐ అవార్డ్స్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు జగన్మోహన్ రావు దేశ సేవ చేస్తున్న ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అధికారులకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రికెట్ చూపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు రోజుకు పాస్ ఉన్న 5000 మంది విద్యార్థుల్ని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు హెచ్సీఏ అసోసియేషన్ కు కొత్త కార్యవర్గం వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్ ఇది దీంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు కొన్నాళ్లుగా సానియా మిర్జాకు దూరంగా ఉంటున్న షోయబ్ పాక్ నటి సనా జావేద్ ను ముచ్చటగా మూడో వివాహం చేస్తున్నాడు వివాహ వేడుక ఫోటోను ఇన్స్టా ద్వారా పంచుకొని తాము ఒక్కటయ్యామనే క్యాప్షన్ ఇచ్చాడు సానియా కంటే ముందు షోయబ్ మాలిక్ హైదరాబాద్ కు చెందిన ఆయేషా సిద్దికిని 2002లో వివాహం చేసుకున్నాడు అప్పట్లో ఇది వివాదానికి దారితీసింది ఆయేషా తర్వాత 2010 ఏప్రిల్లో టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు సానియా పాకిస్తాన్ క్రికెటర్ను పెళ్లి చేసుకోవడంతో ఆమెపై భారీగా ట్రోల్స్ వచ్చాయి 8 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరికి కొడుకు పుట్టాడు కొన్నేళ్ల తర్వాత సానియా షోయబ్ వేరువేరుగా ఉండడంతో ఇద్దరు విడిపోయారని ప్రచారం జరిగింది మధ్యలో కొన్నిసార్లు కలుసుకున్నప్పటికీ ఇన్స్టాలో ఇద్దరు ఫోటోలు డిలీట్ చేయడంతో పాటు బయోలో మార్పులు చేయడంతో క్లారిటీ వచ్చింది ఇప్పుడు షోయబ్ మాలిక్ పాక్ లో బుల్లితెర నటి సనాను మూడో పెళ్లి చేసుకున్నాడు సనా ఉర్దూ టీవీ సీరియల్స్ లో నటిస్తోంది 2012లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన సనా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది సనాకు కూడా ఇది రెండవ వివాహం షోయబ్ కు సానియా మిర్జా విడాకులు ఇచ్చిందని ఆమె తండ్రి తెలిపారు కుల ఆ పద్ధతిలో విడాకులు ఇచ్చినట్టుగా చెప్పారు